అందుకే నా గర్ల్ ఫ్రెండ్గా ఉండమని కోరుతున్నాను. అంటే 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 ఇది ప్రాస్టిట్యూషన్లా నీచమైంది కాదు, మనం స్నేహితులుగా ఉందాం. నీ కష్టసుఖాలన్నింటిలోనూ నీకు అండగా ఉంటాను. నువ్వు నాతో తప్ప మరొకరితో స్నేహం చేయకూడదు. ఇప్పటికి పూర్తిగా అర్థమైపోయింది వేదకి. నిజమే, దీన్ని ప్రాస్టిట్యూషన్ అనడానికి వీల్లేదు. మరి గర్ల్ ఫ్రెండ్ తను వ్యభిచారిని కాబోవటం లేదు, గర్ల్ ఫ్రెండ్ కాబోతుంది. పిచ్చిదానివి, ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు. ఇలాంటి అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఆనందించే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు. ఉండొచ్చు, అందులో ఆశ్చర్యం లేదు. డబ్బుకి ఎక్కడలేని ప్రాధాన్యము ఉన్న సమాజం ఇది. డబ్బుతో ఏదైనా కొనుక్కోగలిగే వ్యవస్థ ఇది. అందుచేత డబ్బు కోసం ఎవరు ఏది చేయడానికి సిద్ధపడ్డా ఆశ్చర్యపడక్కర్లేదు. జయపాల్ తన చెయ్యి చాపాడు. వేద ఆ చేతిలో తన చెయ్యి వేసింది. ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని వేదను తన మీదకు లాక్కున్నాడు. వేద అతనితో ఆ ఇంట్లోనే 3 రోజులుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేసింది. ఆమెకు ఉద్యోగం దొరికింది. ఆమె కుటుంబం ఆ ఇరుకు అద్దె ఇంట్లోంచి మరొక విశాలమైన ఇంటిలోకి మారారు. తండ్రి కంటికి ఆపరేషన్ జరిగి చూపు బాగుపడింది. తల్లికి ట్రీట్మెంట్ జరుగుతోంది. గీత మెడిసిన్లో జాయిన్ అయింది. జయపాల్ వారానికోసారో 15 రోజులకొకసారో ఆమెతో డిస్కషన్స్కి వస్తాడు. అప్పుడు ఆ ప్రాంతాలకి పూర్తిగా కుటుంబ సభ్యులెవరూ వెళ్ళరు. డిస్కషన్స్ పూర్తయ్యాక జయపాల్ ఇంటిలో అందరినీ మర్యాదగా పలకరించి వెళ్ళిపోతాడు. ఈ పరిస్థితుల్లో ఒకరోజు జ్ఞానస్వరూప్ ఆమెను చూడటానికి వచ్చాడు. అన్నని కూర్చోమని కూడా అనలేదు ఆమె. తల్లి మాత్రం చాలా సంబరంతో ఆహ్వానించి కాఫీ ఫలహారాలు అందించి ఆమె అదృష్టాన్ని తెగ పొగడసాగింది. అన్నీ చూస్తూ అంతా వింటూ ఏం మాట్లాడకుండా కూర్చుంది ఆమె. జ్ఞానస్వరూప్కి ఆమెతో మాట్లాడాలని ఉంది, పలకరించాలంటే భయంగా ఉంది. ఎలాగో గొంతు పెగల్చుకుని, నిన్ను స్థితిలో చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది వేద అన్నాడు. ఆమె నవ్వింది. ఆ నవ్వు అతన్ని నిలువునా ఈసరించింది. ఒక గుటక మింగి అఫ్కోర్స్ అని ఆగిపోయాడు. ఏం మొదలుపెట్టాడో గుర్తురాక, ఎలా పూర్తి చేయాలో అర్థం కాక కాఫీ తాగి ఖాళీ కప్పు పనిమనిషి చేతికిచ్చేసి ఆమె పక్కగా వచ్చి కూర్చున్నాడు. ఆమె కళ్ళెత్తి కూడా చూడలేదు. వేద, నీకు నా మీద చాలా కోపంగా ఉంది నాకు తెలుసు, కానీ నువ్వే ఆలోచించు. ఉద్యోగం కోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఉందా? 3 ఏళ్ళు కాయలు కాచేలా తిరగలేదు. బీఈ డిగ్రీ చేతిలో పెట్టుకుని గుమాస్తా ఉద్యోగం కూడా సంపాదించలేకపోయాను. అదంతా నా తప్పేనంటావా? చివరికి అలా ఇంట్లోంచి వెళ్ళిపోవటం అది తప్పేననుకో, బట్ నేను నీ మీద కోపంతో వెళ్ళిపోయాననుకున్నావా పిచ్చి మహమ? అలా వెళ్ళిపోతే గాని నువ్వు నీ మొండి పట్టుదల వదిలి ఉద్యోగంలో చేరవని అలా వెళ్ళిపోయాను. చూసావా ఎంత మంచి జరిగిందో? కళ్ళెత్తి అన్నవైపు చూసింది ఆమె ఈ చివరి మాటలకి. ఆ చూపులకు నిలువునా వణికాడు జ్ఞానస్వరూప్. అయినా నిలదొక్కున్నాడు. స్వప్రయోజనం సాధించటానికి ఎంతటి అవమానాన్నైనా సునాయాసంగా మింగేయగలడు అతడు. వేద, ప్లీజ్, నువ్వెలాగైనా జయపాల్ గారికి చెప్పి నాకు ఒక ఉద్యోగం ఇప్పించాలి. ఎంత చిన్నదైనా పర్వాలేదు, వయసు మించిపోకుండా గవర్నమెంట్ సర్వీస్లో చేరిపోతే తర్వాత చూసుకోవచ్చు. మండిపోయింది ఆమెకి. సిగ్గులేదు నన్ను ఇలా అడగటానికి, చేదరించుకుంటూ అంది. లేదు, నా చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూస్తూ అర్థం చేసుకుంటూ ఏమీ చెయ్యలేని చవటనైనందుకే సిగ్గుపడటం లేదు. ఇక నేను సిగ్గుపడవలసిందేముంది? అతను రోషంగా అని వెళ్ళిపోయాడు. తల్లి భోజనం చేసి వెళ్ళమంటున్నా వినిపించుకోలేదు. తరువాత తల్లి కూతుర్ని ప్రాధాయపడటం మొదలుపెట్టింది. వాడు కష్టపడి చదివాడు కదే, మంచి మార్కులతో పాస్ అయ్యాడుగా, ఏ రౌడీ వేషాలు వెయ్యలేదుగా, ఉద్యోగం రాకపోతే ఆ తప్పు వాడిదా? బాబుగారితో చెప్పి వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించవే. తల్లి జయపాల్ని బాబుగారినే అంటుంది. అలా అనటం ఆమెకేమాత్రమూ ఇష్టం లేదు, కానీ అలా దీనంగా ప్రాధాయపడుతుంటే భరించలేకపోయింది. అలాగే చేస్తానులే అంది. వారం తిరిగేలోగానే గవర్నమెంట్ ఫారంలోనే 1000 రూపాయల జీతం ఉద్యోగం దొరికింది జ్ఞానస్వరూప్కి. ఆ పైవారమే కలిగినింటి అమ్మాయితో అతనికి క్షణాల మీద పెళ్లి కూడా అయిపోయింది. ఉభయపక్షాల వారు దొరికిన అవకాశం ఎక్కడ చేజారిపోతుందోనని హడావుడి పడుతూ పెళ్లి జరిపించేశారు. పెళ్లి కాగానే మంచి ఇల్లు అద్దెకు తీసుకుని భార్యతో వేరు కాపురం పెట్టేశాడు జ్ఞానస్వరూప్. తల్లి తండ్రి కూడా కొడుకు దగ్గరికే వెళ్ళిపోయారు.
గీతను కూడా రమ్మన్నారు. కానీ గీత అక్కను విడిచిరానని మొండికేసింది. పోనీ ఉండని అన్నాడు. ఎక్కడికక్కడ బాధ్యతలు తప్పించుకోవాలనే జ్ఞానస్వరు. తల్లి నోటి నుండి వెలువడబోయిన ఎన్నో వాక్యాలు ఆమె ముఖం చూసి ఆగిపోయాయి. ఎంతైనా తల్లి ప్రాణం గనుక మరీ కర్కోటకంగా మాట్లాడలేక కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. గీత వేద మాత్రమే మిగిలారు. అప్పుడు ఆమె చాలా నిదానంగా, గీత నువ్వు వెళ్ళకపోయావమ్మా అంది. నిన్ను విడిచి నేను వెళ్ళలేనక్క, ఇక్కడుంటే నువ్వు నాలా అయిపోతావేమోనమ్మా. అక్క, నిన్ను గురించి ఆలోచించే వాళ్ళెవరూ నీకు లేకపోయారు, కానీ నాకు నువ్వున్నావు. నన్ను గురించి నాకేం దిగుల్లేదు. రెండు చేతులు చాచి చెల్లెలను దగ్గరకు తీసుకుంది ఆమె. మాటలకందని భాషలో ఆ ఇద్దరు ఆప్యాయతలు కలబోసుకున్నారు. తల్లిని చూడటానికి అన్న ఇంటికి వెళ్ళింది ఆమె. ఆఫీస్ నుంచి తిన్నగా వెళ్ళటం చేత అప్పటికి అన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఆమెను వరండాలోకి, ఏదో పని మీద రమ్మని, నీకు అమ్మని చూడాలని ఉంటే అమ్మనే నీ దగ్గరకు పంపిస్తానులే, నువ్వు మాత్రం ఇక్కడికి రాకు, మీ వదినకు ఇష్టం లేదు అన్నాడు. నిర్ఘాంతపోయింది ఆమె. చెయ్, నువ్వు మనిషివేనా? ఆ చేదరింపు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా భుజాలెగరేసి, పరిస్థితులు సందర్భాలు, ఉద్యోగం చూపెట్టమని ప్రాధాయపడిన సొంత అన్నని చేదరించుకున్న, ఈసడించుకున్న నువ్వు మనిషివి కాదు అన్నాడు. వేద ఇంటికి వచ్చేసింది. ఇంత దారుణ పరాభవం జరిగినా ఆమెకి ఏడుపు రాలేదు. రోషంతో మనసు రగిలిపోయిందే తప్ప, ఎందుకో అప్పటికే అంతరంతరాల్లో తన తప్పు కాదనే భావన ఆమెకుంది. సమాజంలో పెళ్లి పేరిట జరుగుతున్న వ్యభిచారాలు ఎన్నో ఉన్నాయి. తమ అనుబంధం పెళ్లి ముద్రలేని దాంపత్యం కాకూడదా? అందుకే ఎదురవుతోన్న ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొని తల ఎత్తుకొని నిలబడగలుగుతోంది. డబ్బున్న బిజినెస్ పీపుల్ అనేక మందికి లాగానే జయపాల్కి కూడా ఖరీదైన హాట్ డ్రింక్స్ అలవాటు. మొదట ఆ వాసన వేద భరించలేకపోయినా తర్వాత అలవాటు పడిపోయింది. మద్యపానంతో మనుషులు ఎంతగా మారిపోతారో జీవితంలో ప్రత్యక్షంగా చూడగలిగింది ఆమె. అతనికి సహజమైన ఆ గాంభీర్యము, అన్ని విషయాలు పరిశీలనగా అర్థం చేసుకోగల వివేకము ఏమైపోయాయో. వెర్రిబాగుల పసిపిల్లవాడిలా మారిపోతాడు. ఆ సమయంలో అతడు మాట్లాడని విషయమంటూ ఉండదు. ఎంతో చాకచక్యంతో మనసులో దాచిపెట్టిన విషయాలు అనేకం బయటికి వచ్చేస్తాయి ప్రవాహంలా. ఈర్ష్యలు, స్పర్ధలు, కక్షలు అన్నీ బట్టబయలైపోతాయి. ఆ మాటలు వినడానికి ఎప్పటికప్పుడే ఎంతో కుతూహలపడుతుంది వేద. ఎందుకంటే ఆ మాటలలో ఆమెకు అంతకు ముందెన్నడూ తెలియని, ఊహకైనా అందని మరో ప్రపంచం కనిపిస్తుంది. అలాంటి మూడ్లోనే ఒకసారి జయపాల్, నీరత్ గురించే నాకు బెంగ అన్నాడు. నీరత్ ఎవరు, మీకు బెంగ దేనికి అని అడిగింది ఆమె. నీరత్ నా కొడుకు, వాడిపైన ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? వాడు కాస్త నా మాట వింటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ చేద్దును, కానీ వాడు క్లబ్బుల్లో డ్యాన్స్ చేస్తాడు, నా మాట విననే వినడు. కొడుకు భవిష్యత్తు కోసం పరితపిస్తున్న ఆ తండ్రిని చూసి నిజంగా సానుభూతి కలిగింది ఆమెకి. దిగులు పడకండి, మన అబ్బాయి తప్పకుండా బాగుపడతాడు అంది. వెంటనే వేద చెంప చెళ్ళుమంది. జయపాల్ కోపంతో ఊగిపోతూ, ఏమన్నావు? మన కొడుక, స్టే ఇన్ యువర్ ప్లేస్. నీకు నాకు వావి వరసలేమిటి? యు ఆర్ జస్ట్ మై గర్ల్ ఫ్రెండ్, దట్స్ ఆల్ అన్నాడు గట్టిగా అరుస్తూ. ఆనాటి వరకు ఎన్నెన్నో అవమానాలను కన్నీటి బొట్టు రాల్చకుండా రోషంతో మండిపడుతూ ఎదుర్కోగలిగిన వేద ఆనాడు మాత్రం కుమిలి కుమిలి ఏడ్చింది. ఏమీ చేయలేని గీత తన చేతితో ఆ కన్నీళ్లు తొడవబోయింది. ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని, గీత, నీకు మాత్రం ఇలాంటి దౌర్భాగ్యం కలగనీయను, ఒక్కనాటికి కలగనీయను అంది కన్నీళ్ల మధ్య. అర్థమైందా? అరమోడ్పు కన్నులతో, ఒక విధమైన తన్మయత్వంతో తననే చూస్తూ తన మాటలు వింటున్న నీరజ్ని అడిగింది గీత. అర్థమైంది. మత్తుగా వినిపించిన అతని కంఠానికి ఆశ్చర్యపోతూ, ఏమిటి అంది. మాట్లాడుతున్నప్పుడు నీ కంఠం ఎంతో బాగుంటుంది, ఏదో సంగీతం పాడుతున్నట్లు. నీ కళ్ళు నవ్వుతున్నప్పుడు పరిగెత్తే లేడిపిల్లల కళ్ళలా ఉన్నాయి. చెంబగిలినప్పుడు నీటిలో ఈదే చేప పిల్లల్లా ఉన్నాయి. నీ పెదవులు నీ మాటల సంగీతానికి లయబద్ధంగా నాట్యం చేస్తూ, స్టాప్ ఇట్ కోపంగా అతని ముఖంలోకి చూడబోయి అమాయకంగా తననే చూస్తున్న అతన్ని చూసి నవ్వేసింది. కోపం నిలుపుకోలేక
ఆ మెరిసే చూపుల ఆకర్షణ నుంచి తప్పుకోలేక కారు విండోలోంచి బయటకు చూసింది. ఎదురుగా బిర్లా మందిర్ ఎత్తుగా లైట్ల కాంతిలో తెల్లగా తలతళ మెరిసిపోతుంది. అదేమిటి, ఎక్కడికొచ్చాం? కంగారుగా అడిగింది. మిమ్మల్ని వెంటనే ఇంటి దగ్గర దిగబెడితే మీ కథంతా ఎలా వినగలను? అందుకే రోడ్లన్నీ తిప్పుతున్నాను. భలేవారే, చీకటి పడిపోయింది. అవును, లైట్లు వెలుగుతున్నాయి, అదే బాధ. అదే, ఇంత పొద్దుపోయిందని బాధ. సరే, ఇక ఇంటి దగ్గర దింపేయండి. అప్పుడేనా? అంటే ఇంకా చెప్పవలసిందేమీ లేదా? గీత కొంచెంసేపు మాట్లాడలేకపోయింది. పొంగి వస్తున్న నవ్వును ఆపుకోవడానికి శ్రమపడవలసి వచ్చింది. ఉంది, చెప్పండి ప్లీజ్. ఇంకా మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి. వా, గీత మాట్లాడలేదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకని? నీతో మాట్లాడకుండా నేనుండలేను. నేను మాట్లాడనంటే మాట్లాడేలా నేను చేస్తాను. బలాత్కారమా? కాదు కాదు, బ్రతిమాలుకుంటాను, ప్రాధేయపడతాను. అప్పటికీ వినకపోతే సత్యాగ్రహం చేస్తాను. అప్పటికీ వినకపోతే అప్పుడిగా ఎత్తుకుపోతాను. అల్లరిగా నవ్వాడు. ఆ నవ్వు చూస్తుంటే ఉత్సాహంతో హృదయం గంతులేస్తోందే తప్ప కోపం రావటం లేదు గీతకి. చెప్పండి, రేపు మీ కాలేజీ దగ్గరికి ఎన్ని గంటలకి రాను? మా అక్కని అడిగి చెప్తాను. నాకు మీ అక్కగారంటే చాలా గౌరవం. ఎంత? మీకెంత? చెప్పలేనంత. నాకు నువ్వు చెప్పగలిగినంత. నువ్వు చెప్పలేనిది ఆవిడ గురించి నాకు తెలియదుగా. మరి మళ్ళీ నవ్వులు. అదిగో మా ఇల్లు, ఆపేయండి, దిగిపోతాను. వెంటనే కారు ఆపేశాడు నీరజ్. డోర్ తెరుస్తూ, రేపు 4:30కి వస్తాను మీ కాలేజ్ దగ్గరికి. మీకోసం కాలేజీ బయట ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. ఏం మాట్లాడకుండా చెయ్యి ఊపి ఇంటివైపు నడిచింది గీత. ఆలస్యంగా వచ్చిన గీతను చూసి ఆరాటంగా, ఆప్యాయంగా, ఇంత ఆలస్యమైందేమమ్మా, ఇప్పుడే మీ కాలేజీకి బయలుదేరి వద్దామనుకుంటున్నాను అంది వేద. గీత బొమ్మలా నిలబడిపోయింది. అబద్ధం ఆడటానికి నోరు రాలేదు. అలా నిలబడిపోయావే, ఏం జరిగింది? అక్క, నీరజ్ గారు నన్ను బలవంతాన కారులో కూర్చోబెట్టుకుని హోటల్కి తీసుకెళ్ళి నాకు తెలియకుండా రోడ్లన్నీ తిప్పేసి ఇంటి దగ్గర దిగబెట్టారు. అందుకే ఆలస్యమైంది. ఛీ, దుర్మార్గుడు. ఉండు, వాడి పని. ఆయనేమీ అనకక్క, ఆయన చాలా మంచి మనిషి, వాళ్ళ నాన్న లాంటి వాడు కాదు. మెరుపు కొట్టినట్లయింది వేదకి. చెల్లెలి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. చివరి మాట అనాలోచితంగా అంది గీత. అక్క ముఖం చూసి కలవరపడిపోయింది. అక్క అంది బేలగా, ముందు బట్టలు మార్చుకురా, అన్నం తిందాం, శాంతంగా అంది వేద. అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి భోజనం చేస్తున్నారన్న మాటే కానీ ఇద్దరూ ఎవరి లోకంలో వాళ్ళున్నారు. గీత 4-5 సార్లు తనలో తను నవ్వుకోవటం, గీత లేత బుగ్గలు ఎర్రబడటం చాలాసార్లు గమనించింది వేద. భోజనాలు అయ్యాక చెల్లెలి పక్కగా మరో మంచం మీద పడుకుని, గీత నువ్వు చిన్నపిల్లవి, లోకం తెలియదు, నీరజ్కి దూరంగా ఉండమ్మా అంది. గీత లేచి కూర్చుని అమాయకంగా కళ్ళు పెద్దవి చేసి, నేను మాట్లాడననే అన్నానక్క, ఒట్టు అని తల మీద చేయి పెట్టుకుంది. గుడ్, అదే నాకు కావాల్సింది. వేద కళ్ళు మూసుకోబోయింది. గీత ఊరుకోలేకపోయింది. కానీ మాట్లాడకపోతే ఆయన నన్ను ఎత్తుకుపోతానన్నారు. ఆ మాటలు గీత భయంగా అనాలని ప్రయత్నించినా ఆ పెదవులు నవ్వుతున్నాయి, కళ్ళు మెరుపులు విరజిమ్ముతున్నాయి, చిన్న చిన్న సొట్టలు పడ్డ చెక్కిళ్ళు ఎర్ర గులాబీలా ముచ్చట గొలుపుతున్నాయి. ఆ సంగతి నేను చూసుకుంటాలే, నువ్వు పడుకో. అటు తిరిగి కళ్ళు మూసుకుని పడుకుంది వేద. ఏ పరిస్థితి గీతకు రాకూడదని తపస్సు చేస్తోందో అదే విచిత్రంగా మరింత వికృతంగా ఎదుట నిలిచి భయపెడుతోంది. దీనిని మొగ్గలోనే తుంచాలి. ఆ మర్నాడు జయపాల్ సీసాలు ముందు పెట్టుకోకముందే మీకొక విషయం చెప్పాలి అంది సీసాలు దూరంగా లాగుతూ. ఆ సీసాలు గొంతుకులో పడితే అతను మనిషి కాడు, ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. ఆ సమయంలో అతను మాట్లాడినవి మరునాటికి గుర్తుండవు సామాన్యంగా. జయపాల్ విసుగ్గా, ఈసారి ఎవడికి ఉద్యోగం వేయించమంటావు? త్వరగా చెప్పు, ఆ సీసాలు ఇలా ఇవ్వు అన్నాడు. ఆమె మనసు చివుక్కుమంది. అతని మాటలలోనూ అబద్ధం లేదు. మరి అతనితో సీసాలకు ముందుగా తను ఇంతవరకు మాట్లాడిన విషయాలన్నీ ఏదో ఒక సహాయం కోరుతూనే. మీ నీరజ్ మా ఇంటికి వచ్చాడు. జయపాల్ విసుగు ఎగిరిపోయింది. రిటైరుగా కూర్చుని ఎప్పుడు అన్నాడు.
ఎదుటి మనసుల్ని కోసే పదును ఆ కంఠంలో ఉంది. 15 రోజులు అవుతోంది. ఎందుకు? వాడికి నీతో ఏం పని? ఎలాంటి మనుషులకైనా గుండెలు అదరగొట్టేటంత కాఠిన్యం ఆ ప్రశ్నలో. ఆమె అర్థం చేసుకుంది. భరించరాని చీదరతో శరీరమంతా జలధరించింది. ఏనాటికైనా తన విలువ ఇంతేనా? నన్ను తిట్టడానికి వచ్చాడు, వాళ్ళమ్మని కష్టపెడుతున్నానని. ఓ అదా, పక్కపక్క నవ్వాడు జయపాల్. ఎంతో ఉల్లాసం ఆ నవ్వులో. వాడికి వాళ్ళమ్మంటే ఎంతో ఇష్టం అన్నాడు మురిపెంగా. అయినా వాణ్ణి ఇక్కడికి తరచుగా రానీయకు అన్నాడు హెచ్చరింపుగా. పళ్ళు బిగబట్టి అంతా విని తనను తాను నిగ్రహించుకుంటూ, రావద్దనే చెప్పాను, అతనిక్కడికి రాకుండా బుద్ధి చెప్పగలిగే శక్తి నాకుంది. కానీ అసలు విషయం అది కాదు. అతడు మా చెల్లెలి కాలేజీకి వెళ్ళాడు. బలవంతాన హోటల్కి తీసుకెళ్లాడు. తన కారులోనే మా ఇంటి దగ్గర దింపాడు. అందుకే ఆందోళన పడుతున్నాను. ఇక మీదట అతడు మా చెల్లెలి జోలికి రాకుండా చూడండి అంది. జయపాల్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. నీ చెల్లెలు వాడు వెనకాల పడుతోందన్నమాట. వాడు వెనకాల పడితే ఏం లాభం? వెధవ క్లబ్బుల్లో తైతక్కలాడటానికి తప్ప ఎందుకు పనికిరాదు. మా చెల్లెలు అతను వెనకాల పడలేదు. అతడే ఆమె మాటలు పూర్తి కాకుండానే విసుగ్గా అడ్డుకున్నాడు. అతడు సీసాలోంచి గ్లాసులోకి నింపుకుంటూ, నీ చెల్లెలను తెలుసు కదా, ఏదో లొంగకపోతుందా అని ఆశపడుతున్నట్లున్నాడు పాపం. నీ చెల్లెల్ని హెచ్చరించు. వాడి వెంట తిరిగితే ఏమీ లాభం లేదని నచ్చ చెప్పు. ఇంకా నాలాంటి వాళ్ళని పట్టుకుంటే ఏదైనా ఫలితం ఉంటుంది. అహహ అని గట్టిగా నవ్వుతూ గ్లాసులోది నోట్లోకి వంపుకున్నాడు. ఆమె అణువణువు కొత్త కొత్త ఉడికిపోయింది. ఈ దుర్మార్గుడు తన ముందే తన చెల్లెల్ని గురించి ఇలా మాట్లాడుతున్నాడు. లోకమంతా ఎవరేమనుకున్నా తనకు తానుగా కొన్ని మోరల్స్కి కట్టుబడి ఉంది. ఆ విలువను ఇతడింత నిర్దాక్షిణ్యంగా కాలితో తన్ని పారేస్తున్నాడు. తను ప్రాణప్రదంగా ప్రేమించిన శ్రీనివాస్ తనను స్వీకరిస్తానని ఎంతగా ప్రాధేయపడినా ఒక నీతికి కట్టుబడి అతనిని తిరస్కరించింది. ఇదా దానికి ఫలితం. జయపాల్ ఇండస్ట్రీస్లో జయపాల్కి పర్సనల్ సెక్రటరీగా చేసి జయపాల్కి గర్ల్ ఫ్రెండ్గా మారిన ఆమె మనసులో శ్రీనివాస్ మెదులుతూనే ఉన్నాడు. అతనికి ఉద్యోగం దొరికిందో లేదో తెలుసుకోవాలని ఆమెకి చాలా కుతూహలంగా ఉంది. జయపాల్ ఇండస్ట్రీస్లో సేల్స్ మేనేజర్స్ కావాలని ప్రకటించారు. వచ్చిన దరఖాస్తులలో శ్రీనివాస్ దరఖాస్తు కూడా ఉంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో సహా. ఆ ఫోటో చూస్తూ చాలాసేపు కూర్చుంది ఆమె. ఇప్పటికీ ఇంకా ఉద్యోగం దొరకలేదన్నమాట అనుకుంది. 7 రోజులు అని భారంగా నిట్టూర్చింది. జయపాల్ ఆమె దగ్గరికి రోజు రాడు. వారానికి ఒకసారి వస్తాడు. ఏదైనా పనుల మీద తిరుగుతుంటే ఒక్కోసారి నెల వరకు కూడా కనబడ్డు. అప్పటికి 15 రోజులుగా జయపాల్ ఆమె దగ్గరకు రావటం లేదు. తను అతన్ని కలుసుకునేలోగా మేనేజర్ ఎవరినైనా అపాయింట్ చేస్తారేమోనని ఆరాటం మొదలైంది ఆమెకు. జయపాల్ రాక కోసం ఆ విధంగా ఏనాడు ఎదురు చూడలేదు ఆమె. 20 రోజుల తర్వాత జయపాల్ని చూడగానే, వచ్చారా అంది ఆనందంతో. ఆ ఆనందం చూసి పొంగిపోయాడు జయపాల్. ఆమె భుజాల మీద చేతులు వేసి, ఎప్పటికప్పుడు నిన్ను అనుకుంటున్నాను డియర్. ఏం చేయను చెప్పు? పనులు. నా కోసం నువ్వు చూస్తూ ఉంటావని తెలుసనుకో, కానీ ఐఎమ్ హెల్ప్లెస్ అన్నాడు. ఆమె కొద్దిగా ముడుచుకుపోయింది. సమయం చూసుకుని, మన ఇండస్ట్రీస్లో సేల్స్ మేనేజర్గా ఎవరిని వేద్దామనుకుంటున్నారు అని అడిగింది. ఏ, నీకు కావలసిన వాళ్ళెవరైనా ఉన్నారా? నవ్వుతూ అడిగాడు. అవును, శ్రీనివాస్ అని చివ్వున తలెత్తాడు జయపాల్. వంకర నవ్వుతో, ఏమిటి నీ కథంలో ఇంట్రెస్ట్ అన్నాడు. ఈ ప్రశ్న ముందుగానే ఊహించుకుని దానికి సమాధానం సిద్ధం చేసుకునే ఉంది ఆమె. అందుకే అతని వంకర నవ్వుకు బెదిరిపోకుండా, నా ప్రాణ స్నేహితురాలికి కాబోయే భర్త అందుకని అంది. ఈ సమాధానంతో చాలా వరకు ప్రసన్నుడయ్యాడు జయపాల్. చూస్తాను అన్నాడు. అది గమనించి ఆమె మరింత ప్రాధేయపడుతూ, నా స్నేహితురాలు అతను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అతనికి ఉద్యోగం దొరక్క పెళ్లి చేసుకోలేదు. పాపం నా స్నేహితురాలి తల్లిదండ్రులు దాన్ని మరొకరికిచ్చి చెయ్యాలనుకుంటున్నారని తెలిసింది. ఎలాగైనా సహాయం చేయండి అంది. అలాగే అన్నాడు జయపాల్. అతడు అలా అంటే పని జరిగిపోయినట్లే. శ్రీనివాస్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందాయి. అతను డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఆ ఆఫీస్ 3 అంతస్తుల భవనం. ఒక సెక్షన్కి మరొక సెక్షన్కి సంబంధమే ఉండదు. అదీగాక శ్రీనివాస్ డ్యూటీ మీద క్యాంప్స్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇన్ని కారణాల చేత
ఉద్యోగంలో చేరిన 6 నెలల వరకు శ్రీనివాస్ వేదను కలుసుకోనేలేదు. శ్రీనివాస్ని ఉద్యోగంలో వేసుకున్నాక జయపాల్ 2 నెలల వరకు ఆమెను జాగ్రత్తగా గమనించాడు. అతడు అలా గమనిస్తాడని ఆమెకి తెలుసు. శ్రీనివాస్ని కలుసుకునే ప్రయత్నమేది ఆమె చేయకపోవడంతో అతని మనసులో అనుమానం తొలగిపోయింది. డ్యూటీలో శ్రీనివాస్ సామర్థ్యం సెక్షన్ హెడ్ ద్వారా తెలుసుకుని చాలా సంతృప్తి పడ్డాడు. ఆ రోజు జయపాల్తో ఏదో అర్జెంట్ పని ఉండి అతని రూమ్కి వచ్చాడు శ్రీనివాస్. జయపాల్ ఊళ్ళో లేడని తెలిసింది. అతని పర్సనల్ సెక్రటరీని కలుసుకోవాలని వచ్చి ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. వేద, హౌ లక్కీ యు ఆర్ అంటూ చెయ్యి చాపుతూ దగ్గరకు వచ్చాడు. అనుకోకుండా శ్రీనివాస్ని చూసిన ఆమె ముఖం ఆనందంతో వికసించింది. ఆ ఆనందాన్ని చూస్తూ ఆమె తన చెయ్యి అందుకోలేదనే విషయం పట్టించుకోలేదు అతడు. వేద మోడెస్టీ అతనికి తెలుసు. వేద, నాకు ఉద్యోగం దొరికింది తెలుసా, నేను ఇక్కడ సేల్స్ మేనేజర్ని సంబరంగా అన్నాడు. వేద కళ్ళెత్తి ఆశ్చర్యం నటిస్తూ కంగ్రాచులేషన్స్ అంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వేద కళ్ళు వాలిపోయాయి. జయపాల్ గారికి పర్సనల్ సెక్రటరీని. ఆ మాటలు వినగానే శ్రీనివాస్ ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. తనకంటే వేదది చాలా పెద్ద ఉద్యోగం. కంగ్రాచులేషన్స్ పొడినవ్వుతో అన్నాడు. థ్యాంక్స్. తరువాత ఏం మాట్లాడాలో తోచని శ్రీనివాస్ కొంచెంసేపు కూర్చుని లేచి వెళ్ళబోయాడు. గుమ్మం వరకు వెళ్ళి వెనక్కు తిరిగాడు. అతన్నే చూస్తోంది ఆమె. వెళ్ళబోతున్నవాడు ఆగి మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి, ఇద్దరము పెళ్లి చేసుకుందాం. ఆమె తలదించుకుంది. ఓ, ఐఎమ్ సారీ. ఇప్పుడు నువ్వు పెద్ద ఉద్యోగస్తురాలివి కదూ. అతని కంఠంలో నిష్ఠూరం అర్థమైంది ఆమెకి. అయినా సమాధానం చెప్పలేదు. అతడు తనను అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవటమే మంచిది. పొజిషన్ మారగానే మనసులు మార్చుకునే వ్యక్తులు కొందరుంటారు వేద, నువ్వు అలాంటి దానివని నమ్మలేకపోతున్నాను. ఆమె నవ్వింది. ఈ నవ్వులో కల్మషం ఉంటుందని దేవుడు దిగివచ్చి చెప్పినా నమ్మను. నిగ్రహించుకోవటం కష్టమవుతోంది ఆమెకు. ఇది ఆఫీస్, ఇలాంటివన్నీ మాట్లాడకూడదు. ఎవరైనా గమనిస్తే ఇద్దరికీ మాట వస్తుంది. మీ ఇల్లెక్కడా? ఆమె మళ్ళీ మాట్లాడలేదు. తన అహం గాయపడగా ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఒక నిట్టూర్పు విడిచి ఆ అధ్యాయం అంతటితో సమాప్తం అనుకుంది ఆమె. కానీ అలా జరగలేదు. ఒక వారం రోజుల్లోనే ఆమె ఇంటికి వచ్చాడు శ్రీనివాస్. ఆశ్చర్యము, సంతోషము, భయము ముప్పేటగా పెనవేసుకుని ఉక్కిరి బిక్కిరి చేయగా, మా ఇల్లు ఎలా తెలుసుకున్నారు అంది. అందరికీ తెలిసిన విషయాలు నాకు తెలియటం అంత ఆశ్చర్యమా? ఇతనికి తెలిసిపోయిందన్నమాట. గుండెల మీద ఏదో పెద్ద బరువు. కానీ ఏనాటికైనా తెలియవలసిందేగా. థ్యాంక్స్. ఎందుకు? నాకు ఉద్యోగం ఇప్పించినందుకు. మీ అప్లికేషన్ చూశాను. ఇంకా ఉద్యోగం దొరకలేదని తెలుసుకుని ఉద్యోగం ఇప్పించావు. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు నేనెంతో ఆనందించాను. ఎందుకో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవచ్చునని. అప్పటి నుంచి నా కళ్ళు ప్రతి బస్టాప్లోనూ నీకోసం వెతుకుతూనే ఉన్నాయి. బస్టాప్లో నిలబడే స్థాయి నుంచి నువ్వు ఎదిగిపోయావని నాకేం తెలుసు. ఇంతవరకు విధి నన్ను ఏడిపించింది, ఇప్పుడు చాలా క్రూరంగా పరిహసించింది. జరిగింది ఏదో జరిగింది. చక్కగా ఉద్యోగం చేసుకోండి, చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఏం సలహా? ఇంకా ఈ ఉద్యోగం చేస్తాననే నమ్ముతోందా నీ అహం? నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాకే ఇక్కడికి వచ్చాను వేద. నా మాట విను, నువ్వు రాజీనామా ఇచ్చేయి, నాతో వచ్చేయి. ఉలిక్కిపడి విభ్రాంతితో చూసింది వేద. అలా చూడకు, నాకు తెలుసు. ఏం జరిగిందో, ఎందుకు ఈ విషవలయంలో చిక్కుకున్నావో నేను ఊహించగలను. కానీ నీ మనసు అమృతం లాంటిదని మాత్రం చెప్పగలను. నాతో వచ్చేయి, ఎక్కడో ఒకచోట ఎలాగో ఒకలాగా హాయిగా బ్రతుకుదాం. ఎంత హాయిగా ఉన్నాయి ఈ మాటలు. ఇన్నాళ్లకు నేను నీకున్నాను అంటూ తన వాడైన వ్యక్తి తన ముందుకు వచ్చాడు. కానీ ఐఎమ్ సారీ. అవునులే, నాలాంటి దరిద్రుడికి భార్య కావటం కంటే జయపాల్ లాంటి ధనవంతుడి గర్ల్ ఫ్రెండ్గా ఉండటమే మేలు. రాను రాను ఇలా తయారవుతోంది మన సమాజం. అది కాదు, లోకం ఏమనుకున్నా జయపాల్ నన్ను ఎలా స్వీకరించినా నేను మాత్రం ఆయనకు భార్యననే అనుకుంటున్నాను. ఏది ఎలా జరిగినా చివరి వరకు అలాగే బ్రతకాలని నా సంకల్పం అనాలనుకుంది వేద. కానీ అనలేకపోయింది. ఎవరికైనా ఆ మాటలు ఎంత హాస్యాస్పదంగా వినిపిస్తాయో ఆమెకు తెలుసు. సరే, నీ నిర్ణయం అర్థమైంది. ఎవరికైనా
ఈ ప్రలోభం నుంచి బయటపడటం అంత తేలిక కాదు. కానీ ఒక మాట, రాత్రి అనుభవించిన ప్రియురాల్ని ఉదయమే హత్య చేసే అరేబియన్ నైట్స్ కథలలో రాజులాంటి వాళ్ళు ఈ ధనిక రసకులు. అంచేత నీ జాగ్రత్తలో నువ్వుండు. అతనికి ఏనాడైనా నీ మీద కోపం వచ్చి నిన్ను సర్వనాశనం చేయాలనుకున్నప్పుడు నిన్ను నువ్వు రక్షించుకునే ఉపాయాలు ఆలోచించుకో. స్నేహితుడిగా ఇదే నీకు నేనిచ్చే ఆఖరి సలహా. చెరచెరా నడుచుకుంటూ వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు శ్రీనివాస్. అటు శ్రీనివాస్ దృష్టిలోనూ ఇటు జైపాల్ దృష్టిలోనూ కూడా తను నీచురాలిగా మిగిలిపోయింది. తనను సరిగ్గా అర్థం చేసుకోగలిగిన వారెవరు? కాలింగ్ బెల్ విని తలుపు తెరిచింది వేద. గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ వచ్చి లోపల పేమ్ సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు నీరద్. ఆ చొరవకు నిర్ఘాంతపోతూ ఆకర్షణీయమైన ఆ చిరునవ్వుకు మండిపడుతూ ఇక్కడికెందుకు వచ్చారు అంది శాంతంగానే అయినా కఠినంగా. ఇవాళ రాత్రి హోటల్ గంధర్వాలో నా డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. మీకు టేబుల్ రిజర్వ్ చేశాను, టికెట్స్ తెచ్చాను. నాకు టేబుల్ రిజర్వేషనా? నేను డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఆ హోటల్కి వస్తానని మీకెవరు చెప్పారు? మీరు వస్తానని చెప్పలేదు, గీత వస్తానని చెప్పింది. గీత వస్తానని చెప్పిందా? అది మీతో. అఫ్కోర్స్ నేను రమ్మని బలవంతం చేస్తేనే వస్తానంది. రమ్మని బలవంతం చేశారా? ఎప్పుడు? నిన్న. నిన్న? నిన్న మీరెప్పుడు కలుసుకున్నారు? ఆశ్చర్యంగా అడిగింది. మేము కలుసుకొనిది ఏ రోజని? అంతకంటే ఆశ్చర్యంగా అడిగాడు. కోపాన్ని దిగమింగుకుంటూ మీరు బలవంతం చేస్తే అది ఒప్పుకుందా అంది. అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా? ముందు రానుగాక రానంది. నా డ్యాన్స్ ఎంతో బాగుంటుందని నేను చెప్పాక మిగిలిన అందరూ కూడా బాగుందన్నారు కనుక చూడాలనిపించి మీరు వస్తే వస్తానంది. అందుకే మీకు రిజర్వ్ చేయించాను. అందుక? అవును అందుకే. తప్పకుండా గీతం తీసుకుని వస్తారు కదూ? చూస్తాను. చూడండి, ఒకసారి చూశారంటే లక్ష సార్లు చూస్తారు ఉత్సాహంగా అన్నాడు. లక్ష సార్లా? సారీ, అది నా ఊత పదం. ఐ మీన్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. నీరద్ మాటల్లో ఎప్పుడూ సగానికి సగం ఇంగ్లీష్ మాటలు దొల్లుతూనే ఉంటాయి. డ్యాన్స్ చేస్తున్నట్లుగానే నడుస్తూ ఇంచుమించు గుమ్మం దాకా వెళ్ళినవాడు గిర్రున వెనక్కు తిరిగి వచ్చి, మేడం నాకు మీరంటే చాలా గౌరవం, ఐ రెస్పెక్ట్ యూ వెరీ మచ్ అన్నాడు. వేద తెల్లబోయి చూస్తుండగానే, ప్లీజ్ నేను మీతో ఇలా అన్నానని గీతతో చెప్పరు అన్నాడు జాలిగా. నవ్వు ఆపుకోలేక పైకే నవ్వేసింది వేద. థ్యాంక్ యూ అని ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. అమాయకత్వం ఉట్టిపడే ముఖం, చైతన్యం తొణికిసలాడే కళ్ళు, నైర్మల్యం పొంగి ప్రవహించే నవ్వు. ఇతనిలోనూ కపటం ఉంటుందా? తాచుపాము పిల్ల పిల్లత్రాచు కాకపోతుందా?